క్యాన్సర్ చికిత్సలో అలోపతి ట్రీట్మెంట్ని నమ్ముకోవాలా, లేకపోతే ఆయుర్వేదం, హోమియోపతి, యునాని లాంటి మెడికేషన్స్ని కూడా నమ్ముకోవచ్చా? హలో అండి, నేను డాక్టర్ ఉదయ్ కుమార్ పునుకొల్లు, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి క్యాన్సర్ చికిత్సలో అనాదిగా వస్తున్న మన ప్రాచీన పద్ధతి అయిన ఆయుర్వేదంని నమ్ముకోవచ్చా, లేదా ఈ మధ్య మహా అంటే 40-50 ఏళ్ళ నుంచి మనం వాడుతున్న ఈ అలోపతి మెడిసిన్ని నమ్ముకోవాలా. సో ఇది కొంచెం సున్నితమైన టాపిక్, దీన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. నిజం చెప్పాలి అంటే మనము కీమో మెడికేషన్స్లో వాడే మందులకి మూలం చెట్లే. ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్యాక్లిటాక్సిల్ అనే కీమో మందు స్పెసిఫిక్ యూ అనే చెట్టు నుంచి వస్తుందన్నమాట. ఈ ప్యాక్లిటాక్సిల్ కామన్గా బ్రెస్ట్, ఇంకా లంగ్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, అలా 70-80% ఆఫ్ క్యాన్సర్స్లో మనం కామన్గా యూస్ చేసే కీమో మందే. అలాగే ఐరినోటికాన్ అనే కీమో మందు చైనీస్ జాతి చెట్టు నుంచి వస్తుంది, ఇది పేగు క్యాన్సర్లో వాడతాం. విన్క్రిస్టిన్ అనేది మడగాస్కర్ పెరివింకిల్ ప్లాంట్ అనే చెట్టు నుంచి వస్తుంది, ఇది కూడా మనము బ్రెయిన్ క్యాన్సర్లో ఇంకా బ్లడ్ క్యాన్సర్లో వాడతాం. అలాగే ఇటోపోసైడ్ అనే కీమో మందు మే యాపిల్ ప్లాంట్ నుంచి వస్తుంది, ఇది టెస్టిస్, లంగ్ క్యాన్సర్ నుంచి వాడతాం. సో మెజారిటీ ఆఫ్ కీమోకి మూలం ఈ చెట్లే అన్నమాట. కానీ మన అలోపతిలో ఏంటి అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది ఫాలో అవుతూ ఉంటాం. ఈ ఈబిఎం అనేది అలోపతి మందుకి ఒక మూల స్తంభం లాంటిది. ఇందులో ఏంటి అంటే క్లినికల్ రీసెర్చ్ చేసి ఈ మెడికేషన్స్లో మ్యాక్సిమం క్లినికల్ బెనిఫిట్ ఏంటి అనేది తెలుసుకుని విత్ టాలరబుల్ సైడ్ ఎఫెక్ట్స్తో పాటు ఇచ్చేదే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అంటే ఎంతవరకు తట్టుకోగలిగే సైడ్ ఎఫెక్ట్స్తో పాటు మ్యాక్సిమం క్లినికల్ బెనిఫిట్ ఉంటుందో అది చూసుకుని ఒక డ్రగ్ అనేది డిజైన్ చేయటం అనేది ఉంటుందన్నమాట. ఇందులో ఈ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో ఏంటి అంటే ఒక 4 దఫాల క్లినికల్ రీసెర్చ్ చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్తో ప్రపంచంలోని మేధావులంతా ఈ ఫలానా క్యాన్సర్కి ఫలానా స్టేజ్కి ఇది ట్రీట్మెంట్ అని గైడ్లైన్స్ ఫామ్ చేస్తారు. అవే గైడ్లైన్స్ ఇండియాలో, యూకేలో, యుఎస్లో మేమంతా ఫాలో అవుతూ ఉంటామన్నమాట. సో ఈ ఎవిడెన్స్డ్ బేస్డ్ మెడిసిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అత్యాధునికమైన, అత్యున్నతమైన చికిత్సలను జనాలకు అందించడం. సో ఈ పదాలు ఇంపార్టెంట్, అత్యాధునికమైన, అత్యున్నతమైన, అంటే నావెల్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ అందించడమే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఇందాక చెప్పినట్టు క్లినికల్ ట్రయల్స్, ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఎప్పుడూ అవుతూ ఉంటుంది, కాబట్టి ఈ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న ట్రీట్మెంట్ ఇప్పుడు ఉండకపోవచ్చు, అప్పుడు ఆ టైంలో అది బెస్ట్ ట్రీట్మెంట్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాదు. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, గీతాంజలి మూవీ తీసుకుందాం. అందులో నాగార్జున గారు నటించిన గీతాంజలి మూవీ ఐ థింక్ 1989లో రిలీజ్ అయింది. అందులో ఏంటంటే క్లైమాక్స్లో హీరోకి ఒక బ్లడ్ క్యాన్సర్ వస్తుంది, క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, సిఎంఎల్. సో డైరెక్టర్కి హీరోని చంపటం ఇష్టం లేక ఎక్కువ కాలం బతకడు అన్నట్టు ముగింపిస్తారన్నమాట. సో ఇప్పుడు అదే గీతాంజలి మూవీ 2002లో నాగార్జున గారు మన్మధుడు మూవీ చేసినప్పుడు తీసుంటే గనక క్లైమాక్స్ అన్నా చేంజ్ చేసి ఉండాలి, లేకపోతే జబ్బునన్నా చేంజ్ చేసి ఉండాలి. ఎందుకు అంటే 2001కి అప్పటికే ఈ సిఎంఎల్ అనే దానికి ఇమాటినిబ్ అనే అద్భుతమైన డ్రగ్ మార్కెట్లోకి వచ్చేసింది. సో ఒకప్పుడు ప్రాణాంతకమైన ఈ సిఎంఎల్ బ్లడ్ క్యాన్సర్ ఇప్పుడు మామూలు డయాబెటీస్ పేషెంట్స్ లాగా 30-40 ఏళ్ళు ఆ పేషెంట్స్ హ్యాపీగా బతికేస్తున్నారన్నమాట. అది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ యొక్క గొప్పతనం. ఈ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఫాలో అయ్యే వాళ్ళు ఎప్పుడూ కూడా ఫాల్స్ హోప్స్ అనేవి క్రియేట్ చేయాలన్నమాట. అంటే మీకు 100%గా క్యాన్సర్ తగ్గిపోతుంది, లేకపోతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇలాంటివి ఫాల్స్ హోప్స్ అనేవి ఎప్పుడూ ఉండవు. అండ్ ఏం మాట్లాడినా కూడా దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది. సపోజ్ కీమోసిక్ సైకిల్స్ అన్నామంటే దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ముందు సర్జరీ చేయాలి అంటే దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే అన్ని స్టేజులకి ఒకే మందు అనేది ఎప్పటికీ ఉండదు. అన్ని క్యాన్సర్స్కి, అన్ని స్టేజెస్కి ఒకే మందు అనేది ఎప్పటికీ కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో మనం చూడం. సో ఇది ఇంపార్టెంట్. సో ఈ విధానాలని తప్పించి ఆల్టర్నేట్గా ఏదన్నా ఉంటే గనక ఆ చికిత్సా విధానాన్ని మనం తప్పకుండా అనుమానించాల్సిందే. సో అలా అన్నప్పుడు మరి కొంతమంది అనొచ్చు ఆయుర్వేదంలో అసలు నయం అవ్వదా క్యాన్సర్ అంటే, ఇందాక చెప్పినట్టు కీమోకి కొంతవరకు మూలం చెట్లే కాబట్టి ఎంతో కొంత రెస్పాన్స్ అనేది వస్తుంది రావచ్చు. బట్ అది మనం అది బెస్ట్ రెస్పాన్స్ అవ్వకపోవచ్చు. అండ్ ఒక మనిషికి వచ్చింది కదా అని అదే రిజల్ట్ని మనం పక్క మనిషికి ఆపాదించలేము. సో దీన్నే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో కేస్ రిపోర్ట్స్ అంటాం. ఈ కేస్ రిపోర్ట్స్కి
అలోపతిలో ఉన్న ప్రాముఖ్యత చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఒక మందు బెస్ట్ అని చెప్పాలి అంటే దానికి కంపారిజన్ గ్రూప్ అనేది ఉండాలి. ఇలాంటివి ఆయుర్వేదంలో ఉండవు అన్నమాట. సో కంపారిజన్ గ్రూప్ లేనప్పుడు అది బెస్ట్ ట్రీట్మెంటా బెస్ట్ రెస్పాన్సా అనేది మనకు తెలియదు. అది ఎంత సేఫ్ ఎంత ఎఫెక్టివ్ అనేది కూడా మనకు తెలియదు. ఇదే కాకుండా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే పబ్లికేషన్ బయాస్. ఈ పబ్లికేషన్ బయాస్ అంటే ఏంటి అంటే ఓన్లీ పాజిటివ్ రిజల్ట్ వచ్చిందే వీళ్ళు పబ్లిష్ చేస్తారన్నమాట. సో ఎప్పుడైతే ఎవరికైనా ఒకరికో ఇద్దరికో బాగా రెస్పాన్స్ వచ్చింది అన్నప్పుడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో మాకు బాగా రెస్పాన్స్ వచ్చిందని పబ్లిష్ చేస్తారు. బట్ మెజారిటీ ఆఫ్ నెగిటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి దాక్కుని ఉంటాయి. బట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో పాజిటివ్ రిజల్ట్ ఎంత ఓపెన్గా చెప్తారో నెగిటివ్ రిజల్ట్ని కూడా చెప్పే దమ్ము ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఒక్కదానికే ఉంటుంది. సో ఇది అర్థం చేసుకోవాలి. కీమోతో పాటు ఆయుర్వేదం కూడా తీసుకోవచ్చా అంటే కనుక దానికి కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే ఈ వీటికి ఆ స్టడీస్ అవ్వలేదు. పొటెన్షియల్ డ్రగ్ ఇంటరాక్షన్స్ ఉండి సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలా కూడా చేయకూడదు. సో నేను చెప్పేది ఏంటంటే ఆయుర్వేదం అనేది డెఫినెట్గా దానికి ఉన్న ప్రాముఖ్యత దానికి ఉంది. బట్ క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్లో ఆయుర్వేదం నేను నమ్ముకోకూడదు. ఇది మలబద్ధకం తగ్గించడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి, ఆకలి పెంచడానికి ఇలాంటి వాటిల్లో డెఫినెట్గా ఆయుర్వేదం వాడచ్చు. బట్ క్యాన్సర్ లాంటి మహమ్మారిలో ఆయుర్వేదం లాంటివి పనిచేయవు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన బ్యాడ్ లక్ 70% ఆఫ్ క్యాన్సర్స్ మనకి ఇండియాలో ప్రజెంట్ అయ్యేవి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటాయి. అలాంటి అడ్వాన్స్డ్ స్టేజ్లో ముందు అలోపతి మెడిసిన్ వాడకుండా ఆయుర్వేదం వాడి మళ్ళీ అలోపతి దగ్గరికి వచ్చినప్పుడు మనం పెద్దగా చేసేదంటూ ఏముండదు. సో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ని నమ్ముకోండి, క్యాన్సర్ని జయించండి. థ్యాంక్ యూ.